ఇటకేలకు సుదీర్ఘ ప్రయత్నాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఫలించి కేంద్ర ప్రభుత్వంలో పర్యావరణ అనుమతుల కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం సాధించడం జరిగింది ఇక మార్గం సుగమం అయినట్లే మన కష్టాలు తీరినట్లే ఈ పాడికి ఎప్పుడో ప్రాజెక్ట్ అయిపోయి పాలమూరు రంగారెడ్డి ఫలితాలు ప్రజలకు దక్కేది రెండేళ్ల క్రితమే దక్కేది వాస్తవంగా కానీ ఒకవైపు ఇంటి దొంగల కేసులు ఇంకోవైపు పొరుగు రాష్ట్ర అభ్యంతరాలు మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరు ఈ మూడు వెరసి నిర్దిష్ట సమయంలో మనం చేసుకుందామని ఎంత తాపత్రయపడినా ఈ ఆటంకాలు వాళ్ళంతా కల్పించడం జరిగింది ఎన్ని ఆటంకాలున్నా ఇప్పటికే సుమారు 85% పనులు పూర్తి చేసినాం నీళ్లు ఇవ్వడానికి సర్వం సన్నద్ధంగా ఉన్నాం కొద్ది రోజుల్లో పనులు మొదలు పెట్టేసి మళ్లీ ఇదివరకు మంచినీటి కోసం పనులు పూర్తయిపోయినాయి ఇప్పుడు సాగునీటికి పనులు ఇవ్వడం కోసం అవసరమైనటువంటి అనుమతులు వస్తున్నాయి కాబట్టి ఆ పనులను వేగిరపరుస్తాం ముమ్మరంగా చేపట్టి మూడు షిఫ్ట్లలో చేపట్టి వీలైనంత త్వరగా పాలమూరు రంగారెడ్డి నీళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి చేత రైతాంగానికి విడుదల చేసి ముఖ్యమంత్రి గారు గతంలో మాట ఇచ్చినట్లు పాలమూరు ప్రజలకు పాలమూరు ప్రజల పాదాలను కృష్ణా నది నీళ్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నేను తడుపుతానని చెప్పి శబ్దం చేసినారు మడి మడికి పారిస్తానని చెప్పినారు ఆ కళ త్వరలోనే నెరవేరబోతున్నది 55-60 సంవత్సరాల కాలం పాటు ఈ జిల్లా ప్రజల యొక్క వెతలు సంపూర్ణంగా తీరేటువంటి ఒక శుభ సమయం ఆసన్నమవుతున్నది నిరీక్షిస్తున్నారు ప్రజలు రైతాంగం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు నీళ్లు విడుదల చేస్తారు పాలమూరు రంగారెడ్డి అని చెప్పి ఇప్పటికే మొత్తం పంపుల ఎరక్షన్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది నార్లాపూర్లో కానీ ఏదలలో కానీ ఒట్టెంలో కానీ మిగిలినటువంటి కొద్దిపాటి పనులు ఈ అనుమతుల కోసం మాత్రమే మనం ఆగి ఉన్నాం ఇప్పుడు ఈ అనుమతుల ద్వారా మనం మిగతా పనులన్నీ కూడా వీలంత త్వరగా చేసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఒక సుదీర్ఘమైనటువంటి వ్యూహానికి వారికి ఉండేటువంటి ఒక మార్గదర్శనం వారి యొక్క ముందు చూపు వారికి ఇది ఒక ప్రతీక ఇన్ని ప్రతికూల పరిస్థితులలో ఈ ప్రాజెక్టును ఈ రకంగా ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది ఇది అనితర సాధ్యమైనటువంటి పని అది ఆయనకే చెల్లింది ఆయన వల్లనే అది సాధ్యమైంది ఇంకెవరైతే ఇంకే మానవ మాత్రం కూడా చేయలేదు దాన్ని వాస్తవం.